తమ కుటుంబ పరువు తీసేందుకే తప్పుడు కేసులు పెడుతున్నారని వాపోయారు మాజీ మంత్రి భూమా అఖిలప్రియ. తన భర్త ఎటువంటి తప్పు చేయలేదని, పరారీలో ఉండాల్సిన అవసరం ఆయనకు లేదని ఆమె అన్నారు. ఫ్యాక్షన్ కేసులకు భయపడిన తాము ఇలాంటి కేసులకు భయపడతామా అంటున్న అఖిలప్రియతో మా ప్రతినిధి అగస్త్య ఫేస్ టు ఫేస్. మాజీ మంత్రి భూమా అఖిలప్రియ భర్త పైన రెండు కేసులు నమోదయ్యాయి. ఒక కేసు కర్నూలు జిల్లాలో కంపెనీలకు సంబంధించి విభేదాలు వచ్చిన నేపథ్యంలో నమోదైన కేసు, మరొక కేసు హైదరాబాద్లో ఎవరైతే ఈ కేసు ఎంక్వైరీ చేస్తున్న ఆఫీసర్ ఉన్నారో అతనికి విధులు ఆటంకం కలిగిస్తున్నారంటూ ఇక్కడ మరొక కేసు బుక్ అయింది. ఆ తర్వాత ఇప్పుడు ఆయన పరారీలో ఉన్నారనే స్పెక్యులేషన్ కూడా వస్తోంది. ఇప్పుడు దీనిపై మనతో మాట్లాడడానికి భూమా అఖిలప్రియ గారు ఉన్నారు. మీ భర్త పరారీలో ఉన్నారు, రెండు కేసులు నమోదయ్యాయి, అందుకే వేరే దేశం వెళ్ళిపోయారని ఒక స్పెక్యులేషన్ బయటకు వచ్చింది. కాదండి, గతంలో భూమా నాగిరెడ్డి గారి మీద కేసు పెట్టినప్పుడు కూడా భూమా నాగిరెడ్డి గారు పరారీలో ఉన్నారని చెప్పి చెప్పడం జరిగింది. ఈరోజు ఎటువంటి తప్పు చేయకపోయినా కూడా తప్పుడు కేసులు పెట్టడం వల్ల సామాన్యులకి ఏ విధంగా న్యాయం చేస్తారో తెలియదు, కానీ మా లాంటి వాళ్ళకి న్యాయం జరగకపోతే నా కామన్ పబ్లిక్కి ఏ విధంగా న్యాయం చేస్తారనేది కూడా మాకు అర్థం కావట్లేదు. ఈరోజు ఎటువంటి తప్పు చేయని మా భర్త పైన ఇటువంటి కేసులు పెట్టడం అనేది మాకు అర్థం కావట్లేదు. అంటే మా పరిస్థితి ఈ విధంగా ఉంది, నిజంగా అంటే రేపొద్దున అన్యాయం జరిగి మాకు ఏదైనా మేము కేసు పెట్టడానికి పోతే కేసులైనా తీసుకుంటారా లేదా అనేది కూడా మాకు డౌట్ వస్తుంది. ఈరోజు పరారులో ఉన్నారంటే పారిపోవాల్సిన అవసరం కానీ అంత కర్మ కానీ ఎవరికి పట్టలేదు. మేము ఫ్యాక్షన్ కుటుంబాల నుంచి వచ్చాము, ఇట్లాంటివి దీనికన్నా విపరీతమైన సిచ్యువేషన్స్ కూడా చాలా చూడడం జరిగింది. కానీ ఈరోజు ఎటువంటి తప్పు చేయని మా హస్బెండ్ పైన ఈ విధంగా కేసులేసి ఒక సివిల్ కేసు, ఏదైతే ఒక చిన్న కేసు పెట్టడానికి వచ్చిన వాళ్ళని ఏ విధంగా వాళ్ళని పోలీసులు ఆ కేసుని మార్చి ఈరోజు 307 అటెంప్ట్ మర్డర్ పెట్టేంత స్థాయికి పోలీసులు అంత ఇన్వాల్వ్ అయ్యి చేస్తున్నారంటే కూడా మాకు అర్థం కావట్లేదు. ఎందుకు ఇంత టార్గెట్ చేస్తున్నారు అనేది కూడా. మీ హస్బెండ్ అసలు ఒరిజినల్ కేసు ఏదైతే కర్నూలులో ఉందో ఆ కేసుకి సంబంధించి ఎంక్వైరీ చేయడానికి వచ్చిన ఆఫీసర్ మీద వెహికల్ తీసుకొని వెళ్ళి అతన్ని గుద్దే ప్రయత్నం చేశారు అనేది వస్తున్న అలిగేషన్ ఒకటండి. మీరు ఏదైతే ఆంధ్ర నుంచి పోలీసులు వచ్చి తెలంగాణలో కేసు పెట్టారు, నాకు తెలిసి ఎన్ని ఇన్సిడెంట్స్ ఇట్లా జరిగాయని నాకు తెలియదు, కానీ ఆంధ్ర నుంచి పోలీసులు వచ్చి ఆ కంప్లైంట్లో కూడా మీరు చూస్తే ప్రైవేట్ వెహికల్లో మేము వచ్చినాం, ప్రైవేట్ వెహికల్లో వచ్చినప్పుడు కూడా ఈ విధంగా మా మీదకి బండి తీసుకొని వచ్చాడని చెప్పి ఎస్ఏ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ప్రైవేట్ వెహికల్లో వచ్చినప్పుడు అది పోలీసులను ఎట్లా తెలుస్తుంది? మఫ్తీలో ఉంటే పోలీసులను ఎవరు గుర్తుపడతారు? అసలు పోలీసులు ఎందుకు వచ్చారనే సంగతి కూడా మాకు తెలియలేదు. అసలు ప్రైవేట్ వెహికల్స్ వేసుకొని ఆంధ్ర నుంచి పోలీసులు రావాల్సిన అవసరం ఏం పడింది? అంటే మీకు నిజంగా అంటే పర్మిషన్స్ తీసుకొని వచ్చినారా? మీకు ఆంధ్ర గవర్నమెంట్ ఎవరు ఆ ఖర్చులు గిర్చులు ఎవరు పెడుతున్నారో కూడా మాకు చెప్పాల్సిన అవసరం ఉంది. ఈరోజు కేవలం పగబట్టి మా ఇమేజ్ని డ్యామేజ్ చేయడానికి చేసే ప్రయత్నాలే తప్ప ఇందులో ఎక్కడ కూడా వాస్తవాలు లేవు. మా హస్బెండ్ ఎటువంటి తప్పు చేయలేదు నాకు తెలుసు, కేసు పెట్టిన వాళ్ళకి తెలుసు, పోలీసులకు కూడా తెలుసు. సో తన భర్త మీద పెట్టిన కేసు కేవలం రాజకీయంగా వాళ్ళకు తమకున్న పేరుని డిస్ట్రాయ్ చేయడానికి ఇటువంటి ప్రయత్నాలకు పాల్పడుతున్నారని, ఇటీవల యురేనియన్కు సంబంధించి వెళ్ళినప్పటి నుంచి ఈ కేసులు ఈ ఒత్తిడి పెరుగుతుందని చెప్తున్నారు. తాము ఎటువంటి తప్పు చేయలేదు, అన్ని రకాలుగా లీగల్గా దీన్ని ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉన్నామని భూమా అఖిలప్రియ స్పష్టం చేస్తున్నారు. కెమెరామెన్ శేషుతో అగస్త్య, TV9 హైదరాబాద్.